హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరందరూ సాహిల్ కి విష్ చేయండి. ఈరోజు సాహిల్ ది హ్యాపీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే రోజు నిన్న రాత్రి 12 o'clock కి మేము ఆర్డర్ చేసాము అమెజాన్ నుంచి, వాడికి ఇష్టమైన గన్ టాయ్. ఈరోజు మార్నింగే వచ్చేసింది. సాహిల్ మార్నింగ్ లెగ్సాడు, తలకి స్నానం అన్ని చేశాడు, తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చాడు. వాడి మాస్క్ అన్ని పెట్టుకునే వెళ్ళాడు, సో టెన్షన్ లేదండి. కొత్త డ్రెస్ వేసుకున్నాడు. వాడి గన్ ఇది కాంబో ప్యాక్ ఏదో తీసుకున్నాడు. మొన్న ఒక గన్ సెట్ తీసుకున్నాడు, ఇప్పుడు ఒకటి తీసుకున్నాడు. నేను వాడికి వేవ్ బోట్ అనేది ఒకటి గిఫ్ట్ ఇచ్చాను, అది ఇంకా రాలేదు. అది రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. నేను చాలా ట్రై చేశానండి తనకి గన్స్ ఇవన్నీ వస్తున్నానా, మంచి ఏవైనా తీసుకో అనేసి. వాడు చాలా చాలా జిద్దు చేస్తున్నాడు. మొన్న వాడికి కొన్స్ ఇచ్చిన గన్, ఎందుకంటే వాడికి యాన్యువల్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినందుకు. ఇప్పుడు ఇది వచ్చేసి వాడి బర్త్డే కోసం అనమాట. కింద అందరు పిల్లలు ఆడుకుంటున్నారండి మా దగ్గర, అంటే అందరు పిల్లలు గన్స్తోనే ఆడుకుంటున్నారు. సో కంప్లీట్గా అవాయిడ్ కూడా చేయడం కుదరదు. సో ఇప్పుడు వాడు ఆ పేపర్ పట్టుకుని ఏది ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ ఒక పావు గంట రీసెర్చ్ చేసి మొత్తానికి ఫిగర్ అవుట్ చేశాడనమాట. వాటిని ఎలాగా షూట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా ఏం చేయాలి ఇవన్నీ. కాంబో ప్యాక్లో ఒక పెద్ద గన్ సాహిల్కి, ఒక చిన్న గన్ కుషాల్కి వచ్చింది. కుషాల్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలామంది అడుగుతున్నారు కుషాల్ మాటలు వినిపించండి అనేసి. సో ఈరోజు నేను మీకు వాడి మాటలు వినిపిస్తున్నాను. చెప్పు షోను, చెప్పబోతున్నాక ఎలా అర్థమవుతుంది? చిన్న బుక్లో ఏంటో చేసావా? ఏం చేసావు నానా? కలర్ చిన్న బుక్. బ్లాక్ కలర్ ఉంటుంది, నువ్వు పెన్సిల్ తో ఇలా ఇలా చేస్తావా? ఆ బుక్ ఎక్కడ ఉందో కనిపించట్లే. కావాలా? ఎదుకు ఉమ్మేస్తావా? ఓకే, ఎదుకుతాను ఇప్పుడే. ఇదిగా ఇదేనా? ఓకే, వేస్తావా కలరింగ్? ఇది ఒక పేజ్ ఓపెన్చు. ఇదిగో వైట్ పేజ్, బ్లాక్ పేజ్. దీని మీద ఏంటి కావాలి నీకు? రిఫిల్ చేస్తావా? ఉల్టా. సాహిల్ కుషాల్ కొంచెంసేపు ఆడుకున్న లోపు నేను వాడి కోసం లంచ్ ప్రిపేర్ చేశానండి. లంచ్ ఏం ప్రిపేర్ చేశాను? ఆలు పొటల్స్ ఫ్రై, పెరుగు, అన్నం సాహిల్ తింటున్నాడు. మేము మా కోసం అనేది పప్పు కట్టు చేశానమాట. అండ్ ఇంట్లో పిల్లల్ని ఉంచామంటే ఇల్లు ఇలా తయారవుతుంది అనమాట. ఈ బాస్కెట్ నిండా టాయ్స్, ఇక్కడ టాయ్స్, ఈ బీరువా నిండా టాయ్స్. మరి ఇంట్లో ఒక పాదం తీసి పాదం వేయడానికి కూడా ఖాళీ లేనట్టు ఉంది. అండ్ ఈ బాబు ఎక్కడ చూస్తే సైకిల్ పట్టుకుని వచ్చేస్తాడు. బా, ఎంత కష్టం వీళ్ళని ఇంట్లో ఉంచడం, నేను మీకు ఏం చెప్పును. అన్ని రూములు, అన్ని మంచాలు నిండా నిండిపోయింది. లైక్ సో యమ్మీ, మమ్మీస్కి ఎంత బలం ఉండాలో తెలుసా? సో నేను వంట చేస్తున్నప్పుడే సగం తినేస్తానమాట. సూపర్ ఉంటాయి ఈ పొటల్స్ అనేవి. తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, ఇంగ్లీష్లో మాత్రం పొటల్స్ అంటారు. సో నేను ఆల్రెడీ సాహిల్కి ఇచ్చేసాను, కుషాల్కి తినిపించేసాను, అండ్ నా కోసం నేను సర్వ్ చేసుకుంటున్నా అనమాట. ఫస్ట్ నేను అన్నం వేసుకున్నాను, తర్వాత కట్ వేసుకున్నాను. కట్ ఎలా చేస్తారని చాలామంది అడుగుతున్నారు. కట్ ఏంటి అంటే, యా పొంగిపోయింది, కొంచెం కుషాలు నటు పక్క వెళ్ళి వచ్చేలోపు అది కొంచెం పొంగింది అనమాట. కట్టు పప్పు ఉంటుంది కదా, దాన్ని గ్రైండ్ చేసేస్తాము. అందులో ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని తాలింపు పెడతామన్నమాట, కరివేపాకు ఎండుమిరపకాయలతోని. సో అది కట్టు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పొటల్స్ ఆలు ఫ్రైలో యాజ్ యూజువల్ నా డీప్ ఫ్రైలు అన్ని ఇంచుమించు ఒకలాగే ఉంటాయండి. నేను ఈ మధ్యన ఈ ట్రిక్ స్టార్ట్ చేశాను ఫాలో అవ్వడం. లైక్ ఇంతకుముందు మన మమ్మీ వాళ్ళ టైంలో ఇలాంటి జల్లెడల్లోనే మనం వాళ్ళు డీప్ ఫ్రై చేసినవి తీసేవాళ్ళు, మీకు గుర్తుందా? తర్వాత ఈ ఫ్యాన్సీ టిష్యూ పేపర్స్, వైట్ టవల్స్ ఇవి అవి వచ్చేసిన తర్వాత అందులో వేసినా. దాంతో కంపేర్ చేస్తే ఈ ట్రిక్ బెస్ట్ అనమాట. మన మమ్మీ వాళ్ళు ఏం చెప్తారో అదే చేయాలి. ఇందులోని ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది, అవి సూపర్ క్రిస్పీగా ఉంటున్నాయి చాలాసేపు. సో నేను మళ్ళీ నా ఓల్డ్ మెథడ్కి వచ్చానమాట. టిష్యూ పేపర్లు అర్ధాన్ని కొంచెం పక్కన పెట్టేసి, అండ్ నేను హాఫ్ వేసుకుందాం అనుకున్నాను ఫస్ట్, అవి ఎంత టేస్టీగా ఉన్నాయని అన్ని వేసుకుని తినిచా ఆ మామని. ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ అయిందా? మీది ఏం చేస్తున్నారు? రేపు జనతా కర్ఫ్యూకి మీరు అందరూ ఏంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అన్ని న్యూస్ ఛానల్లో ఇస్తున్నారు మీరు చూసినట్టయితే. ఏమేమి చేయొచ్చు రేపు, ఏమేమి చేయకూడదు, ముందు ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి మీరు చూసారో లేదో తెలీదు, బట్
పాల ప్యాకెట్లు ఇవన్నీ ఎక్స్ట్రా ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చైన్ ఏదైతే ఉందో దాన్ని విరపడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదొక పెద్ద రేపు మొత్తం ఆల్రెడీ నేను సాహిల్కి కుషాల్కి ప్రిపేర్ చేస్తున్నాను మెంటల్లీ. రేపు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలని. ఇంట్లోనే ఉండాలి అన్నప్పుడే మనకి ఎక్కువ బయటకు వెళ్ళాల్సి వస్తుంది, మనకి బయట ఉండే పనులు ఎక్కువ గుర్తొస్తాయి, అన్నీ అవుతాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఏది వద్దు అంటామో అదే ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో ఈరోజు సాహిల్ది బర్త్డే అనమాట, పెద్దగా స్పెషల్ ఏం చేయలేదు. వాడు హరీష్ అక్కడ ఫోన్ చేశాడు ఇంటికి రా పాప అనేసి, చిన్న కూడా అన్నది వద్దు ఎవరింట్లో అలే ఉండాలి, అది గవర్నమెంట్ రూల్ కదా మనం రాము, నెక్స్ట్ వీక్ మొత్తం అంతా తగ్గకి వస్తాంలే అని చెప్పి వాడికి బోధపరిచింది అనమాట. నేను కూడా వాడికి అర్థమయ్యేలా చెప్తున్నాను, వాడు కేక్ తెద్దాం, హోటల్కి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటున్నాడు. సో ఒక్కసారి ఇది మొత్తం సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత మనం ఈ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని వాడికి బోధపరుస్తున్నాను. బట్ చెప్పలేమన్నమాట, వాడు అలుగుతున్నాడు, సాడ్ అవుతున్నాడు అలా. అండ్ రేపు జనతా కర్ఫ్యూ కాబట్టి ముందే ప్రిపరేషన్స్ నేనేం చేశానన్న చెప్తాను. ఎక్స్ట్రా పాలు, ఎక్స్ట్రా పెరుగు, తర్వాత కొన్ని ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్, జ్వరం ఫీ టాబ్లెట్స్ అండ్ కొన్ని మాస్కులు, ఇవన్నీ మేము ఇంట్లోనే ఉంచుకున్నాం అనమాట. జస్ట్ మరి మీరు చూసే ఉంటారు నా పాత బ్లాగ్స్లో, నేను ఆల్రెడీ రేషన్ మొత్తం తెచ్చి ఒక 15 డేస్కి సరిపడినట్టు ఆటా రైస్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉంచుకున్నాను. సో అంత టెన్షన్ లేదు, బట్ అలా అని కేర్లెస్గా కూడా ఉండకూడదు. కెనడా పిఎం ది వైఫ్ ది వీడియో ఒకటి వచ్చింది, మీరు చూసి ఉంటే లైక్ ఇది వచ్చిన తర్వాత ఎంత కష్టం, మీరు వితౌట్ పైప్స్ మీరు ఊపిరి కూడా పీల్చుకోలేరు ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో బీ వెరీ 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 కేర్ఫుల్ అండి. నేను ప్రతి వీడియోలో అందుకే చెప్తున్నాను, దీని ఇంపాక్ట్ ఎక్కువే ఉంటుంది. ఒక్కళ్ళిద్దరైనా కొంచెం మాట విని బాగా సేఫ్గా అంటే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో అది అయిపోయిందా, అండ్ ఈవినింగ్ కేక్ తెస్తామా చేస్తాను నాన్న అంటే వాడు ఒప్పుకోవట్లేదు, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఈ నెక్ పీస్ ఎలా అనిపించింది, ఈ నెక్ పీస్ నాకు వచ్చింది పింక్ అండ్ బ్లూ నుంచి. పింక్ అండ్ బ్లూ గురించి మీ అందరికీ తెలుసు, నేను చాలా చాలా కొలాబరేషన్స్ వీడియోస్ చేశాను అమ్మాయితో, తను కూడా హైదరాబాద్ అమ్మాయే. సో చాలా మంచి మంచి జ్యువెలరీ అన్నీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్లో, వాట్సాప్ ద్వారా, వీటన్నిటి ద్వారా తను సేల్ చేస్తూ ఉంటుంది. సో తను నాకు కొత్తగా కొన్ని జ్యువెలరీ పీసులు పంపించింది అనమాట ఈ బాక్స్లో. అందులో ఫస్ట్ జ్యువెలరీ పీస్ వచ్చేసి ఇదండి, ఇది ఇలాగా స్టిఫ్గా ఉంటుంది, నెక్ చౌకర్ లాగా, నక్లెస్ లాగా. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాంటివి. అండ్ దాంతో పాటు మరికొన్ని పంపించింది, అవి నేను మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఈ బ్రేస్లెట్స్ గుర్తుందా, మన చిన్నప్పుడు తెగ వాడేవాళ్ళు, నేనైతే తెగ వాడేదాన్ని. ఇది మెయిన్లీ బీచెస్ దగ్గర అమ్ముతారు. సో ఈ బ్రేస్లెట్స్ కూడా తన దగ్గర ఉన్నాయంట. మీ పిల్లలకి కానీ కొంచెం టీనేజ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, చాలా చాలా కూల్గా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నాకు ఒక అద్దం పంపించింది ఈ అమ్మాయి, ఎందుకంటే తను దాని మీద ఏం రాసిందంటే లిప్స్టిక్స్ వాచెస్ ఇవి చేస్తున్నప్పుడు బాగుంటుంది మీకు అని చెప్పి పంపించింది. సో స్వీట్, తను నా వీడియోస్ అన్ని కూడా చూస్తుందండి, అండ్ నాకు బోల్డ్ అండ్ మంచి మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో తర్వాత ఒక ఏమంటారు దీన్ని, నల్ల పూసలదే కానీ కాసులు ఉంటాయి అన్నమాట, ఇలా ఉంటుంది. లైక్ నేను ఈ మోడల్ అంత పెట్టుకోను, బట్ పంపించింది కదా క్యూట్గా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే బోల్డ్ మంది అష్టలక్ష్మీలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 యా అష్టలక్ష్మీలు ఉంటాయి అన్నమాట. చాలా బాగా క్యూట్గా ఉంటుంది, చాలా మందికి బాగా సూట్ అవుతుంది, బట్ నాకెందుకో ఇది అంత సూట్ అవ్వదు అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. నా తర్వాత సెట్ వచ్చేసి ఇదండి, ఇది చూసారు ఎంత పెద్ద పెద్ద పింక్ కలర్ చాకర్ అనమాట, ఇలా పెట్టుకోవడానికి. లైక్ పెద్ద స్టోన్స్, నేను ఇంత స్టోన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, తన దగ్గర గోల్డ్ కలర్ ఉంది, ఈ కలర్ ఉంది, ఇంకొకటి ఇంకో కలర్ కూడా ఉంది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి మీరు చూసినట్టయితే బోల్డ్ అని కలర్స్, బోల్డ్ అండ్ జ్యువెలరీస్ అన్నీ ఉంటాయి అనమాట. దాని తర్వాత ఇచ్చి వచ్చేసి ఇయర్ రింగ్స్, దాని తర్వాత ఒక రింగ్, రింగ్ పెట్టుకుంటాను చూడండి బాగుంది కదా, సైజ్ చాలా బాగుంది. ఇన్ తర్వాత ఒక బ్రేస్లెట్, అన్ని ఒకసారి పెట్టుకున్నా బాగానే ఉంటుంది, లేదా కొంచెం పెట్టుకుంటే అంటే ఒక బ్రేస్లెట్, ఒక రింగ్, ఒక ఇయర్ రింగ్స్ అలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. తర్వాత కొన్ని ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా పంపించింది తను నా కోసం. ఇది వచ్చేసి ట్రెడిషనల్ జ్యువెలరీ అండి, అది వచ్చేసి ఫస్ట్ ఇలాంటి ఇయర్ రింగ్స్ వస్తే, నేను మొన్న ఏదో వీడియోలో ఇలాంటి ముచ్చట్లు ఉన్న ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉంటాయని చెప్పా, సో అందుకోసం అనమాట. తర్వాత వచ్చేసి ఈ నెక్ పీస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి. లైక్ మీరు చూడొచ్చు లైక్ ఎంత బాగుంది కదా, ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకున్నప్పుడు ఇది చాలా లైట్ వెయిట్, అది నాకు బాగా నచ్చింది. సో లైట్ వెయిట్ ఉంటే ఏంటి, మనం హ్యాపీగా ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకుని ఉండొచ్చు.
అండ్ ఈ రోజుల్లో ఫ్యాషన్ గా నడుస్తున్న ఇంకొకటి వచ్చేసి మళ్ళీ ముత్యాలు. ముత్యాలు బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు. మీరు ఎవరు సెలబ్రిటీస్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో చూసినా ముత్యాలు చోకర్లు, ముత్యాలు దండలు ఇవన్నీ వేసుకుంటున్నారు. అండ్ మన నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇక్కడ మంచిగా రెండు జుంకాలు ఉన్నాయి. దీని నెక్ పీస్ నాకు చాలా చాలా నచ్చింది. లుక్ ఇలా ముత్యాలు ఉండి కింద ఒక మంచి లాకెట్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది జిగ్ 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 మని మెరిసే గోల్డ్ కాదు, అంటే ఈ గోల్డ్ అన్నమాట. ఫోకస్ కెమెరా, ఫోకస్ ఫోకస్ కెమెరా, ఫోకస్. చూసారుగా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో. వీటన్నిటితో పాటు తను నాకు ఇంకొక నెయిల్ రిమూవర్ ప్యాచ్ పంపించింది. ఇందులో 25 నెయిల్ రిమూవర్స్ ఉంటాయండి. ఎసిటోన్ ఫ్రీ అనమాట, అంటే ఇందులో ఆల్కహాల్ ఉండదు. ఇది వచ్చేసి మరి వచ్చేసి మనం ఓపెన్ చేస్తామా, ఇందులోని చిన్న చిన్న టిష్యూ పేపర్స్ లాంటివి ఇంతవి రౌండ్ రౌండ్ ఉంటాయి. మన నెయిల్ పెయింట్ అనేది రిమూవ్ చేసుకుని పడేయచ్చు అనమాట. ఇంకా మన బాటల్ ఇవన్నీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్లీ ట్రావెలింగ్ టైంలో ఇది చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మీ దగ్గర ఇప్పటి వరకు మీ దగ్గర లేకపోయింటే తప్పకుండా ట్రై చేయండి. ఈ అమ్మాయి వాట్సాప్ లింక్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ లింక్స్ ప్రతిదీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఇక్కడతో నేను ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అండి. మరొక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలిసినప్పటి వరకు టాటా బై బై.